స్టార్ట్ అయినా. నేను ఇంకా బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన ఇప్పుడు ఇంకా అన్ననే ఉన్నా, ఇంకా బయటికి రాలేదు. అమర్దీప్ గుర్తొస్తున్నావు, కానీ ఏడుపు వస్తుంది ఆ ఎమోషన్ కాదు, ఆ ఓవర్ యాక్షన్కు అంత అవసరమా? ఆ ఓవర్ యాక్షన్ అంత అవసరమా? ఆ ఎమోషన్లో కూడా ఓవర్ యాక్షన్ ఏంట్రా? మీరు ఏమైనా కార్గిల్లో ఫైట్ చేస్తున్నారా? ఏమైనా యుద్ధం చేస్తున్నారా? మీరు ఏమైనా మిలిటరీ వాళ్ళు 4-5 సంవత్సరాలు అక్కడ యుద్ధం చేసి వాళ్ళు కూడా ఇంత మీ అంత ఓవర్ యాక్షన్ చేయరని నా ఫీలింగ్. ఒక్కొక్కసారి ఆ ఓవర్ ఎమోషన్స్కి నాకు కడుపు నుంచి నోట్లోకి వచ్చినాయి పేగులు. అంతగానో అనిపించింది. మరి ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మన సందీప్ మాస్టర్ అమర్దీప్ రూమ్లోకి పోయారు. కన్ఫ్యూషన్ రూమ్ ఏదో బొక్కలో రూమ్ బొచ్చులో రూమ్ అలాగ పిలిచిండు మన బిగ్ బాస్. అలా పిలిచిన తర్వాత ఇంక ఇద్దరు ఓవర్ యాక్షన్ చూడాలి. అబ్బా, ఏడుపులో కూడా యాక్టింగ్ పెట్టడం అనేది అది అమర్దీప్కే సాధ్యమైతే. శోకం పెట్టి ఆ దొంగ ఏడుపులాగా అనిపించింది, అస్సలు మంచి అనిపించలేదు. నేను తేజును బాగా చూసుకున్నానో లేదో, నా గురించి అసలు ఏం ఫీల్ అవుతుందో తెలియదు. ఆల్రెడీ లవ్ చేసే కదా, మ్యారేజ్ తీసుకున్నాం, మళ్ళీ ఎట్లా చూసుకున్నా ఏదండి? నాకు అర్థం కాదు, అసలు ఆ కాన్సెప్టే అర్థం కాదు. అది పక్క ఓవర్ యాక్షన్ అనిపించింది. ఆ ఎక్కిళ్ళు బట్టి మరీ శోకం పెట్టి దొంగేడుపు అట్లా దారుణంగా ఏడ్చింది. అది అంత అవసరమా? హాస్టల్లో పిల్లలు ఉంటున్నారు 4-5 సంవత్సరాలు. ఆబ్వియస్ 3 వీక్స్ అంటే 5 వీక్స్ అవుతుందా, 5 వీక్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఉంటుంది ఫీలింగ్. అంటే మనకి ఫోన్ కాంటాక్ట్ లేదు, ఇంట్లో ఎట్లున్నారు అంటే మనకు అమ్మనన్న ఒక మనం ఎక్కడ ఉన్నాం మనకు హాస్టల్లో లైక్ మనం హైదరాబాద్లో ఉండే మన పేరెంట్స్ ఊర్లో ఉంటే మనకు కూడా అనిపిస్తుంది. ఒక 2-3 డేస్ కాల్ చేయకపోతే అరే మా అమ్మ ఏం చేస్తుందో మా డాడీ చేస్తుంది. ఆబ్వియస్ 5 వీక్స్ ఉన్నప్పుడు ఆ బెంగ కొంచెం ఉంటుంది, కానీ అంతలానా? ఎవడో మనిషి పడి చచ్చిపోయినట్టు కండమూరులో అంత అవసరమా అంత అనిపించింది. ఇంకొకటి మన సందీప్ మాస్టర్ ఆ కన్నులతో లెటర్ తడిచిపోయేటట్టుంది. ఇంకేం చదువుతున్నాడు నాకు అర్థం కాదు. కన్నులతో ఏడ్చింది. తర్వాత వాళ్ళ సందీప్ మాస్టర్ భార్య జ్యోతి గారి లెటర్, బాగా ఆడుతున్నావు డోంట్ స్మోక్ అని చెప్పింది, నేను స్మోక్ చేయను అని చెప్పాను. కానీ ఆమె పెద్దగా హింట్స్ ఇవ్వలేదు. మిస్ యూ అని అట్లాంటివి బాగానే చెప్పింది, కానీ కొన్ని హింట్స్ ఇవ్వలేదు. గేమ్ ఆడినందుకు సందీప్ మాస్టర్ ఫస్ట్ 2 వీక్స్ బాగా ఆడాడు, నచ్చింది కూడా గేమ్. దాని తర్వాత కుళ్ళు గ్రూపిజం అవన్నీ పిచ్చి పిచ్చి ఉండే, అవన్నీ ఇండివిజువల్గా ఆడు, కొంచెం గ్రూప్లో ఆడకు, నీ గేమ్ నువ్వు ఆడు ఈ మధ్యలో అంటే ఇంకొంచెం బాగా ట్రై చేయి అట్లా చెప్పుంటే బాగుండు, కొన్ని హింట్స్ ఇస్తే బాగుండే, అట్లీస్ట్ మారేవాడేమో సందీప్ మాస్టర్. తర్వాత అమర్దీప్ ఓవర్ యాక్షన్ గురించి మనం తెలిసిందే, ముక్కలన్నీ అంగిపుకొని ఏమంటే చినిగిపోయిన ముక్కలన్నీ లేసుకొని పోయినాడు, పోయి అతికించుకున్నాడు, మాట్లాడుకోకుండా ఉంటే మంచిది. తర్వాత శివాజీ వర్సెస్ ప్రశాంత్, ఇద్దరు పోయారు. శివాజీ గారు వెళ్ళడంతోనే ఆయనకు బిగ్ బాస్ కాఫీ ఇచ్చింది, ఇన్ని రోజులు కాఫీ కాఫీ అని ఏడ్చింది కదా, కాఫీ ఇచ్చింది. నా భార్య ఎట్లయినా నేను మంచిగా చూసుకుంటాను, నన్ను మంచిగా చూసుకుంటా, కానీ నా భార్యను మంచిగా చూసుకున్నాను. ఇలా ఎమోషనల్గా ఏం లేదు, నార్మల్గా శివాజీ గారి ఎమోషన్స్ బాగా అనిపించాయి. అంటే మరీ ఎమోషనల్గా ఏం ఫీల్ కదా, ఆయన ఎట్లా ఫీల్ అయ్యిందో అది జెన్యున్గా అనిపించినట్టు అనిపించింది. కానీ ఇక్కడ శివాజీ గారు చాలా చాలా మైండ్ గేమ్ ఆడిండు. అంటే లైక్ ఆయనకి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసు. ఆబ్వియస్ మనం ఎక్కడ కూర్చున్న మాటలు బిగ్ బాస్ టెలికాస్ట్ చేస్తాడో లేదో, కానీ కన్ఫ్యూషన్ రూమ్లో ఆ లెటర్ల టాస్క్ వర్డ్స్ మాత్రం పక్కా చేశాడు, పక్క టెలికాస్ట్ చేశాడు. సో అక్కడ మార్క్ కొట్టేయడానికి ట్రై చేసింది శివాజీ గారి మాటలు. ఏంటంటే ప్రశాంత్ నేను నీకోసం సాక్రిఫైస్ చేస్తున్నాడా, కానీ నేను గివప్ ఇస్తలేను, కానీ నీకోసం సాక్రిఫైస్ చేస్తున్నాను. నేను ఫస్ట్ వీక్ వచ్చి నన్ను హగ్ చేసుకున్నావు, నేను అందరూ నాతో ఎవరు మాట్లాడతలేరన్నా అని నాకు చెప్పినావు, సో నేను అది ఫీల్ అయినా అని మంచి గుడ్ మార్క్. అంటే అక్కడ వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేసిండు, ఏది వీళ్ళు గ్రూపిజం ఆడుతున్నారు, వీళ్ళ బిహేవియర్ని బయట పెట్టడానికి అక్కడ వర్డ్స్ చెప్పిండు. ఎట్ ది సేమ్ టైం ఆ సాక్రిఫైస్ చేసి ఆయనకున్న ప్లస్ని అక్కడ మైనస్ అవ్వకుండానే ఆయనకున్న ప్లస్ని మంచిగా పోర్ట్రే చేసిండు. అంటే నేను సాక్రిఫైస్ చేస్తున్నా, నేను గివ్ అప్ ఇస్తలేను గేమ్, బట్ నీకోసం సాక్రిఫైస్ చేస్తున్నా అని చెప్పి మంచి మైండ్ యూజ్ చేసి మంచి వర్డ్స్ అక్కడ పెట్టిండు అని చెప్పాలి. ఇంకా ప్రశాంత్ గారి లెటర్ చదివింది, వాళ్ళు కూడా నైస్ హింట్స్ ఇచ్చారు. అందరూ మేము బయటకు పోతే మమ్మల్ని ఫోటో దిగుతున్నారు, మేము కూడా రైతు బిడ్డలేమని మా ఇంటికి వచ్చి అడుగుతున్నారు అందరూ. సో మంచిగా రాశారు వాళ్ళ అమ్మ నాన్న, కొంచెం క్లూస్ ఇచ్చారు. కానీ ప్రశాంత్ కూడా అంత ఏడవాల్సింది కాదన్న ఉద్దేశం, ఆ ఓవర్ యాక్షన్స్ వీళ్ళందరూ తగ్గించుకుంటే మంచిది. ఫస్ట్ అమర్దీప్ సందీప్ మాస్టర్. నెక్స్ట్ వచ్చేసి మన షటిల్ బ్యాట్స్ ఉంటాయి కదా, అవి పట్టుకుని అవి ఆడారు, అది మీరు కూడా చూసారు. లాస్ట్కి వచ్చేసి మన ప్రియాంక గెలిచింది, దాన్ని పండగ చేసుకున్నది. ఎన్ని రోజులు ఇచ్చి కింద పడుకుంటాను, మరి మంచిగా ఎగిరింది. బిగ్ బాస్ రంగు పడుద్ది అనే టాస్క్ పెట్టిన తర్వాత వీళ్ళు కంటెండర్స్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు లెటర్ చదివిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, సందీప్ మాస్టర్, పల్లవి, ప్రశాంత్, యావర్, మన తేజ. సో వీళ్ళు నలుగురు ఆడారు. ఆబ్వియస్ గీత నుంచి గీత గీసింది, అందుకు బయటకు వస్తే అవుట్ అయిన అందుకే బయటకు నెట్టేయడం అనేది స్ట్రాటజీ అంతే కదా.
ఇప్పుడు మనం గెలవాలంటే ఏమైనా ఒకరిని బయటికి నూకాలి. సో అదే సందీప్ మాస్టర్ చేసిండు. కానీ సందీప్ మాస్టర్ ఇక్కడ దారుణమైన మాటలు మాట్లాడిండు పల్లవి ప్రసన్న గురించి. ఫాల్తూ ఆట, అసలు నువ్వు మనిషివేనా, తాట తీస్తా, ఇది ఇంత దారుణమైన మాటలు మాట్లాడిండు. ఆబ్వియస్ అక్కడ ఈ గేమ్లో ఫస్ట్ మన ఈయన పోయిండు కదా, తేజ బయటికి వెళ్ళిపోయిండు. ప్రియాంక కూడా మంచి సంచాలకంగా చేసింది, అలా మంచి డెసిషన్స్ తీసుకున్నది. ఫస్ట్ గీతని ఎలిమినేట్ అయింది కాబట్టి వాడిని బయటికి నెట్టేసింది. దాని తర్వాత సందీప్ మాస్టర్ మీద ఎక్కువ రంగు ఉంది. సందీప్ మాస్టర్ స్ట్రాటజీనే ఇక్కడ మళ్ళీ గౌతమ్ సేమ్ రివర్స్ అదే స్ట్రాటజీని యూజ్ చేసిండు. ఏమన్నాడు, అందరి దగ్గర పోయి ఫస్ట్ గౌతమ్ని ఎలిమినేట్ చేద్దాము అని. అదంతా మనకు చూపెట్టలేదు ఎపిసోడ్లో, బట్ గౌతమ్ కూడా అదే స్ట్రాటజీ ప్లే చేసిండు. ఏమన్నాడు సందీప్ మాస్టర్ అంటే, వాళ్ళందరితోనే ఇట్లా మనం ఫస్ట్ సందీప్ని ఎలిమినేట్ చేద్దాం అన్నట్టు, మనం ఫస్ట్ మన గౌతమ్ని తీసేద్దాం అన్నట్టు అందరి దగ్గర పోయి గ్రూప్ గేమ్ లాగా, అంటే అది కూడా స్ట్రాటజీనే, బట్ గౌతమ్ మళ్ళీ రివర్స్ ప్లే చేసిండు అంతే. సో ఆ ప్రయత్నంలో థర్డ్ సెకండ్ బజర్ మోగేసరికి మన సందీప్ మాస్టర్ అవుట్ అయిపోయిండు. సో నీ స్ట్రాటజీ నీకే కొట్టినన్నా నువ్వు అని అన్నాడు. కానీ ఇక్కడ మన గౌతమ్ ధమ్కీ అనే వడ్డీ యూజ్ చేయకుండా ఉంటే బాగుంది. వడ్డీ యూజ్ చేయకుండా ఆయన చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన స్ట్రాటజీని ఆయనకే యూజ్ చేసింది కాబట్టి ఆయన బయటికి పోయింది. నీ స్ట్రాటజీ నా మీద ప్రయోగిద్దాం అనుకున్నావు, కానీ నేను స్ట్రాటజీ చేస్తే ఎట్లుంటుందో నీకు చూపెట్టినా అని ఓడిపోయినాక చెప్పాను. అది మస్తు అనిపించింది. గౌతమ్ ఇలా మంచి గేమ్ ఆడింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఈ గేమ్లో మన ప్రశాంత్ ఇట్లా ఈ షర్ట్ టీషర్ట్ తీసేసింది తప్ప ముఖం మీద కొట్టలేదు. ఆబ్వియస్ అది ఫ్లోలో జరిగిపోయింది. బట్ దానికి ఎన్ని మాట్లాడన్నాడు మన సందీప్ మాస్టర్, ఫాల్తూ గేము, నువ్వు మనిషివేనా, నీ తాట తీస్తా, కొడుతా, నేను కొడితే మామూలుగా ఉండదు, ఇట్లాంటివన్నీ మామూలు వర్డ్స్ యూజ్ చేయలేదు. కానీ ఇక్కడ ప్రశాంత్ కొంచెం డిఫెండ్ చేసుకుంటే బాగుండు. అట్లాంటి వర్డ్స్ ఎవడు తీసుకోడు, ఎవడు నువ్వు వాడు ఏ స్టేజ్లోనే ఉండే అట్లాంటి వర్డ్స్ తీసుకోకుండా ఉంటే మంచిగా ఉండు. మళ్ళీ వచ్చి అన్నది జరిగిపోయింది అని సారీ చెప్పడానికి వచ్చినప్పుడు సందీప్ మాస్టర్ సారీని యాక్సెప్ట్ చేయడానికి లేడు. అది ఎంత దరిద్రమైన తాంట అసలు. సందీప్ మాస్టర్ని అమర్దీప్ని ఎలిమినేట్ చేసేస్తే బాగుంటుంది. ఇంకా లైక్ ఇంకా వీళ్ళలో వీళ్ళు గేమ్ ఆడుతుంటే సుబ్బిపల్లి లచ్చిసావుకి ఏదో అంటారు కదా, అట్లా వీళ్ళు శివాజీను వీళ్ళు మన అమర్దీప్ వీళ్ళ గేమ్, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలంటే వాళ్ళు తీసుకుంటారు. శివాజీ గారు ఈ అమర్దీప్ వీళ్ళ మధ్యలో వచ్చినది నాకు అర్థం కాదు. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, సంచలనం ఉన్నది. ఆమె తప్పు ఆమె నిర్ణయం తీసుకుంటే లాస్ట్ వీకెండ్లో ఆమెకే పడితే, లేదంటే ఈ శివాజీ గారు వీళ్ళందరూ లోపలికి ఆ గేమ్ తీసుకురాకుండా ఉంటే బాగుండు. ఆబ్వియస్ అక్కడ కలిసి గేమ్ ఆడిరాని ఈ గ్రూప్ ఏంది మెయిన్ గ్రూప్ వాళ్ళు మిగతా గ్రూప్ వాళ్ళు అన్నారు. ఏదో మన శోభా శెట్టి వీళ్ళంతా బాగా ఆడారా, గేమ్ బాగా ఆడారా అని పల్లవి ప్రశాంత్ అన్నారు. ఇంకా మీరు గ్రూప్లాగా ఆడిరని, ఎందుకంటే సందీప్ మాస్టర్ ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు అన్నారు. ఆబ్వియస్ మీరు ఆడేది గ్రూప్ గేమ్, జస్ట్ వాళ్ళు ఆటలన్నా గ్రూప్ గేమ్ ఆడారు. మీరైతే నామినేషన్లో కూడా గ్రూప్ గేమ్లే ఆడతారు. ఇంకా నెక్స్ట్ వీళ్ళ టాస్క్లో సందీప్ మాస్టర్ గౌతమ్ను పల్లవి ప్రశాంత్ ఆడారు. కింద పడ్డరు, మీద పడ్డరు, మొత్తానికైతే మాది ఫస్టే ఇద్దరు అవుట్ అయ్యారు. మన గౌతమ్ పోయి పల్లవి ప్రశాంత్ నాకు నెట్టేశాను. అది ఫస్టే అవుట్ అయిపోయింది గేమ్, ఎందుకంటే ఇద్దరు బయటికి వెళ్ళారు. అక్కడ మళ్ళీ కంటిన్యూ చేసింది ప్రియాంక అదే గేమ్ని. మళ్ళీ దాని తర్వాత కూడా గౌతమ్ బయటికి వెళ్ళిపోయాను అనుకుంటా. సో అవుట్ అయింది. మొత్తానికైతే ప్రియాంక మంచి సంచాలకంగా నిరూపించుకున్నది. ఇవాళ ఆ గ్రూప్లో ఒక సంచాలకంగా కానీ ఏదైనా బెటర్గా ఉన్నదంటే ఆ గ్రూప్లో ఓన్లీ ప్రియాంక. వీళ్ళ తర్వాత ఎవరు మన శివాజీ, పల్లవి, ప్రశాంత్, యావర్, సుబ్బు, గౌతమ్ తర్వాత ఎంతో కొంత గేమ్లో ముందుకు వస్తుంది, మంచిగా ఆడుతుంది అంటే అది ప్రియాంకని ఆ గ్రూప్లో కన్సిడర్ చేయొచ్చాము. అట్లీస్ట్ టాప్ 6, 13th week, 14th week వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రియాంక కొంచెం అంటే ఫ్రెండ్స్ లాగా అన్నా కానీ వర్డ్స్లో కానీ ఏదైనా డెసిషన్లో కానీ బాగా ఆడుతుందని చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చే సందీప్ మాస్టర్ ఇదే ఈ గొడవకే మన గౌతమ్ సందీప్ మాస్టర్లో గొడవకు అతి తెలివి డాక్టర్. ఆబ్వియస్ ప్రొఫెషన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నాడ తెలియలేదు. నువ్వు మరి నువ్వు పిచ్చి డ్యాన్సర్ అని అంటే నువ్వు ఒప్పుకుంటావా, అతి తెలివి డ్యాన్సర్ అని అంటే ఒప్పుకుంటావు. అక్కడ ఆబ్వియస్ మనుషులు అన్నప్పుడు అతి తెలివి గౌతమ్ అంటే అయిపోయాయి, డాక్టర్ అని తీసుకురావాల్సిన పని. సో మళ్ళీ అదే అన్నాడు, నేనేమన్నా అంటే నువ్వు ఇట్లాంటి డ్యాన్సర్ అని అంటే నువ్వు ఒప్పుకుంటావు అన్నాని గౌతమ్ అన్నాడు. గౌతమ్ మెచ్యూర్డ్గా అనడంలో కానీ డిఫెండ్ చేసుకోవడం కానీ బాగుంటుంది. ఏది వేరు పల్లవి ప్రశాంత్ గేమ్ ఆడతాడు కానీ డిఫెండ్ చేసుకోవడానికి కాదు. ఒక వడ్ అన్నప్పుడు మళ్ళీ మనం తిరిగి ఇంకో వడ్ ఇంకో 10 ఇచ్చుకున్నా పర్లేదు. సో అట్లా ఉండాలి ఎవడన్నా మనిషి అనేటువంటి ఉండే. కానీ మనం అన్నప్పుడు తీసుకోదు ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒకడు అన్నప్పుడు ఎందుకు తీసుకోవాలి మనం. లాస్ట్ అంత అయిపోయినాక ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ వేస్ట్, నన్ను వేస్ట్ మెటీరియల్, నేను వ్యర్థ పదార్థాన్ని, అందరూ శివాజీ గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారా నన్ను వదులు అన్నట్టు అన్నాన్ని జరిగితే నువ్వు అన్జస్టిస్గా మాట్లాడినప్పుడు అట్లనే ఉంటాయి. ఆబ్వియస్ వీళ్ళిద్దరు గేమ్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండాల్సింది. సంచాలకు ఉన్నారు, గేమ్ ఆడటోళ్ళు ఉన్నారు, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఏదైనా మరీ ఎక్స్ట్రీమ్ అయితే
లైక్ కొట్టుకుంటా అంటూ అట్లాంటి దాంట్లో పోయి ఆపాలి కానీ వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడుతుంటే వీళ్ళ మధ్యలో రాకుండా ఉండాల్సింది. సో దిస్ ఈజ్ వాట్ అనాలిసిస్ టుడే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తున్నాం తెలుగు ఫిలిం వార్. సైనింగ్ ఆఫ్ టీమ్ టీఆర్.